సాధించాలి, జయించాలి. ప్రతి మనిషి జీవితంలో పైకి రావాలి. చేసే వృత్తిలో ఏదో ఒకటి సాధించాలి. దానికి ఉదాహరణగా ఉన్న వ్యక్తి ప్రతిభావంతులైన డాక్టర్ చార్లెస్ గారు. వారి సాధనల్ని మెచ్చుకుంటూ ముందుగా మాట్లాడబోయేది గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి ఆంజనేయులు గారు. సోదరులారా, మానవ అవయవాల్లో అతి ముఖ్యమైన అవయవం హృదయం. అందువలనే హృదయాలను నత్తుకోవాలని ప్రేమించుకునే యువత యువకులు, హృదయపూర్వక అభినందనలు అంటూ స్నేహితులు, నా మనసుకు నచ్చిన వాళ్ళు నా కొడుకు నా కూతురు అంటూ తల్లిదండ్రులు హృదయాన్ని లక్ష్యంగా పెట్టుకుని మాట్లాడుతున్నారు. అటువంటి హృదయానికి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయటంలో కానీ, ఒక మనిషి గుండెని మరొకరికి మార్చి అమర్చడంలో కానీ ఈ ఇండియాలో నెంబర్ వన్గా ఉన్నవారు డాక్టర్ చార్లెస్ గారు. ఆయన 100 ఏళ్ళు బతకాలని ఆ భగవంతుని నేను మనసారా కోరుకుంటున్నాను. మేనే ఆప్కే దేశ అప్నే మెడికల్ క్యారియర్ మే కోయి ఆత్మీ నై దేకా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సో ఫార్ ఇన్ అవర్ సొసైటీ వి ఆర్ గివింగ్ రెస్పెక్ట్ ఓన్లీ ఫర్ 4 ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మదర్, ఫాదర్, గురు అండ్ గాడ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, అవర్ రెస్పెక్టబుల్ డాక్టర్ చార్లెస్, టు బి పర్ఫెక్ట్లీ ప్లేస్డ్ యాజ్ ద 5th పర్సన్ లైక్ మదర్, ఫాదర్, గురు, గాడ్ అండ్ డాక్టర్. ఇండియాలో, అది ఆంధ్రదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా సాధనకు లభించిన ఈ పేరు, ప్రఖ్యాతి నిజంగా నాకు లభించినట్టు కాదు, ఈ తెలుగు గడ్డకే లభించినట్టు. అలా చెప్పుకోవడానికి తగిన అర్హత, సామర్థ్యం నాకు ఆ దేవుడిచ్చినందుకు మహా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం బాధపడకమ్మా, నీకు నేనున్నాను. నీకిష్టమైతే నీ బిడ్డల్ని నేను దత్తత తీసుకుంటాను. మేడంకు ఊరుకో. డీజీపీ, 24 గంటల్లోగా ఆ హంతకుణ్ణి కనిపెట్టి తీరాలి, లేదా 24 గంటల్లోగా మీ రెసిగ్నేషన్ లెటర్ నా చేతికి రావాలి. మీ సీఎంతో చెప్పండి. ఎస్ మేడం. చంద్ర,
ప్రాణాలు కాపాడే డాక్టర్లే బందోబస్తు వెళ్తున్నారు. ఈ ప్రాణాలు తీసే డాక్టర్ గుండాలు తేడాలి కదా, ఒంటరిగా వెళ్ళడం ఆడి తప్పు. అది సందర్తం ఎందుకు? నోరు మూసుకొని నా కొంగు పట్టుకురండి. సరే, గుండెనే ధైర్యంతో చెప్పాను, పక్కోడు కాదు. నేనే చంద్రమగుణ్ణి, కర్మ అది కూడా నేనే చెప్పుకోవాల్సి గట్టిపెట్టింది. ఏదో ప్యూన్ లాగా ఏదైనా మ్యాటర్ చెప్పడానికి వెళ్తుంటాను. నేను పడుకునేది ఆరు బయటనయ్యా.
రియలీ? అవునండి, నా పెళ్ళం అంటే గవర్నమెంట్ వాళ్ళకే ఆడలు. చెప్పు కింద తేలా పడున్నాను కాబట్టి వేళకింత అన్నం పెడుతుంది. ఎదిరించి ఏదైనా అడిగానంటే గోచి కూడదు, బయటికి పంపేస్తుంది. అవును, పెట్టేది డిక్కీలో ఉంది. అరే క్యాష్ అభిలాయిగా పెట్టిల్ డిక్కీలో పెట్టి రావచ్చా? ఈ ఇంటికి ముందు పెట్టిలు రావాలి, తర్వాతే మనుషులు రావాలి. మేడం, తీవ్రవాదులు మీకోసం వెయిట్ చేస్తున్నారు. రండి కూర్చోండి. అమ్మా చంద్ర, బిజినెస్ మాట్లాడాను, రేటు ఫిక్స్ అయింది. మనం సరికి ఇసిరేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇలా చూడు, బ్యాంకే తీసుకొచ్చారు. అమ్మా ఎర యాదగిరయ్యా, అసెంబ్లీలో ఎమ్మెల్యే సీట్లు కూకోవలసి నువ్వు, మా ఇంట్లో వంట పని చేస్తాం అసహ్యం లేదు. మంత్రి పదవి కోసమేనండి. ఎవరెవరిని ఏ సీట్లో కూర్చోపెట్టాలో నాకు తెలుసు. ప్లీజ్ కీప్ క్వైట్. మనం గడవనికి వెళ్దామా? పెట్టు, ఉంచండి. ఏం లైఫ్ రా బాబు. ఇంకో ప్రపంచం వచ్చినా కూడా మా కాడ సప్లై చేయడానికి ఆయుధాలు ఉన్నాయి, కానీ మనుషులే లేవు. వచ్చే సంవత్సరం నుంచి అమెరికాకి ఆయుధాలు సప్లై చేద్దామని అనుకుంటున్నాం. డోర్ మూసుకుంటారా? వెరీ గుడ్, రియల్లీ సూపర్, ఫెంటాస్టిక్. కాదు ఏమిటండి, తుపాకులమ్మే మీరే భయపడితే దానికి తెలుస్తుంటాయా అమ్మేదెవరో కొనేదెవరో అని అటు చెప్పుపోయా? మేడం, ఇంపోర్టెడ్ సరుకులు అలాగే ఉంది, రియల్లీ సూపర్. అవునయ్యా, అమ్మే కానీ ఇంపోర్టెడ్ లా ఉంటేనే చచ్చే మళ్ళీ త్వరగా ఎమ్మెలో కనుక ఎక్స్పోర్ట్ అవుతాడు. యు ఆర్ కరెక్ట్ సార్. థ్యాంక్స్ అబ్బు. మీరు సప్లై చేసే ఆయుధాలు పవర్ఫుల్ గా ఉండడం వల్లనే ఇంకా మేము మిలిటరీతో ఫైట్ చేస్తున్నాం. బ్రదరు, మీరు గెలిచేయండి, మేము గెలిచేయండి, రెండు ఒకటే. వచ్చిన పని కానివ్వండి. ఇక్కడ ఉన్న సరుకంతా ప్యాక్ చేసి వ్యాన్ లో ఎక్కించండి. ఓకే మేడం. దారిలో చెక్ పోస్ట్ ఉంది, మీరే తోడుగా వెళ్ళి సాగనం పండి. నేను పాస్పోర్ట్ ఆఫీసర్లకు పాయసం ఇచ్చాను, ఈ చెక్ పోస్టే కదా సుంటి కాబట్టి సరిపెడతా. ఏండే సడన్ గా నన్ను బట్టను బొక్కలో రొత్తి ఏం చేయను? చెప్పకూడదు తిను. బీచ్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ జంట హత్యల వల్ల మన నగరం అంతటా బలమైన పోలీసు బందోబస్తు ఏర్పరిచి మహా తీవ్రంగా విచారణ జరపబడుతున్నది. అతి త్వరలో హంతకుల్ని కనిపెడతామని విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ డీజీపీ తెలియజేశారు. మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పావా? ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. నాకు నాయకుల సానుభూతి ఓదార్పు అక్కర్లేదు. నా మొగుణ్ణి చంపింది ఎవరు, దేనికి కారణం నాకు తెలియాలి. రా మిస్టర్ జైరామ్, ఈ రాష్ట్రం మొత్తం వల్లకాట్ల తయారైనా సరే నేను నడిచే చోటు నందనవనంగా ఉండాలి, నే ఉండే చోటు బృందావనంలా ఉండాలి. అవును చంద్ర, అందుకోసమే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. నువ్వు వేలు చూపించిన చోటలా ఫెన్సింగ్ వేయించి పట్టా అనిపించాను. నా స్వాధీనంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని నీ అనుచరుడిగా చేశాను. ఇలా చూడు చంద్ర, నాకు పార్టీ పదవి ఈ ప్రజలు ఏవీ ముఖ్యం కాదు. నాకు కావలసింది నువ్వే. నా మీద నువ్వే కోపగించుకుంటే ఇప్పుడు నేను నిద్ర మాత్రమే మింగాలో ఉరేసుకు చావాలో తెలియడం లేదు. హలో, రేపు ఇదే టైంకి నీ ఇంట్లో ఇంకో హత్య జరుగుతుంది. ఎవరు మాట్లాడేది? డాక్టర్ చార్లెస్ ని, నీ మొగుణ్ణి చంపిన హంతకుడే. యు బ్లాక్ గాడ్. హలో, హలో చెప్పండి మేడం. వెంటనే డీజీపీని రమ్మను. ఎస్ మేడం. ఇక్కడ ఇంకో హత్య జరగబోతుంది, ఫోన్లో బెదిరిస్తున్నాడు. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? ఎవరు మేడం? డాక్టర్ ని, నా మొగుణ్ణి చంపిన
అదే హంతకుడు. డోంట్ వరీ మేడం, మీ రక్షణతో పాటు హంతకుడిని పట్టుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఏం తీసుకుంటారయ్యా? మీ వాళ్ళ నిర్వాహకు అంతా నేను చూస్తున్నాగా. ఈ రాష్ట్ర అధికారమే నా చేతిలో ఉంది, మీకు తెలీదా? చూశారుగా, ఇవాళ నా మెళ్ళలో తాళిబొట్టు లేదు. బందోబస్తు ఇస్తారట, బందోబస్తు. ఇంత జరిగాక మీ పోలీస్ డిపార్ట్మెంట్ నేను నమ్మాలా? నా నీడకు భయపడే బటాచోర్లందరికీ అందమైన బంగ్లాలు కొనిచ్చాను నేను. కారు ఎలా ఉంటుందో కల్లో కూడా చూడని కూలీలందరికీ నేను కార్లు కొనిచ్చారు. కానీ నా మొగుడిని కాపాడలేకపోయారు, హంతకుడిని కనిపెట్టలేకపోయారు. ఏం చెప్పొద్దు, దయచేసి వెళ్ళండి. సత్యవతిని రమ్మను. ఎస్ మేడం. సత్యవతి, ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న నా తమ్ముడు చక్రవర్తి వెంటనే ఇక్కడికి రావాలి. మేడం, తాడా చట్టంగా దరస్తైన మీ తమ్ముడిని విడిపించడం మహా కష్టం కదా. కష్టం అనుకున్న దాన్ని సాధించడమే ఈ చంద్ర కలవాటు. జైల్లో ఇన్నాళ్ళు నా తమ్ముడిని వదిలేసించడానికి కారణం చట్టానికి భయపడి కాదు, నా రాజకీయ పలుకుబడిని కాపాడుకోవడానికి. సరే మేడం, ఇప్పుడు విడిపించి ఎలా తీసుకురాగలం? తాడా చట్టం అనేది నా దృష్టిలో ఇంటి కప్ప మీద కూర్చున్న కోడి లాంటిది. వీధి కుక్క దాన్ని పట్టుకోలేదు, కానీ ఆకాశంలో ఎగిరే గద్దకి మహాసులభం. ఏమంటున్నారు? నేను చెప్పినట్టు చెయ్యి. డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ చార్లెస్ బిజినెస్ మ్యాగ్నెట్ రంగనాథం దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ హత్యలకు కారణాలని, హంతకుణ్ణి ఇమీడియట్ గా కనిపెట్టాలని మన సీఎం గారి స్పెషల్ ఆర్డర్. అంతకంటే ముఖ్యమైన పని, ఇకపైన జరగబోయే మూడో హత్యని మనం స్టాప్ చేయాలి. దానికోసం ధైర్యం, పట్టుదల ఉన్న ఒక పోలీస్ ఫోర్స్ ఏర్పరచాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ప్రాణం అనేది అందరి మనుషులకే ఒకటే కదా సార్. ఆ డౌట్ ఎందుకు? ఒక డాక్టర్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, వీళ్ళిద్దరూ చచ్చిపోయారని సీఎం గారు స్పెషల్ ఆర్డర్ వేశారు. కానీ కృష్ణా పుష్కరాల్లో ఈ చంద్ర స్నానం చేస్తుంటే చూడ్డానికి వచ్చిన వందలాది జనం తొక్కిసలాట్లో చచ్చిపోయారే, అది మన డిపార్ట్మెంట్ పట్టించుకోలేదే సార్? ఆ శవాలకి దహనకాండ జరిగేలోగా మనం ఫైలే క్లోజ్ చేశాం. ఎందువల్ల సార్? అది జనం వేలాం వెర్రి. కనకదుర్గమ్మ, అలివేలు మంగమ్మ, శ్రీశైల భ్రమరాంబ, ఆ అమ్మవార్లందరినీ చూడ్డానికి రాని జనం ఈ పత్తిత్తు చంద్రని చూడ్డానికి మాత్రం వచ్చి ఆ తొక్కిసలాటలో చచ్చిపోతే మనమేం చేయగలమయ్యా? కమ్ ఆన్ టెల్ మీ. కరెక్ట్ సార్, మీరే ఆ చంద్రని పత్తిత్తుని ఎగతాళి చేశారు. అప్పుడు ఎందుకు సార్ ఆవిడ మొగుడు చావు కారణం కనిపెట్టడానికి పట్టుదల, ధైర్యం ఉన్న ఒక పోలీస్ ఆపరేషన్ ఏర్పాటు చేయాలంటారు? ఆ ఆపరేషన్ ద్వారానే గవర్నమెంట్కి, మన డిపార్ట్మెంట్కి ఒక కోఆపరేషన్ చూపించగలం. ఆ కోఆపరేషన్ వల్లనే మన రెమ్యూనరేషన్ డెవలప్ చేయగలం. ఆ రెమ్యూనరేషన్ వల్లనే మన కుటుంబాలకి రేషన్ కొనుక్కోగలం. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది నా అడ్మినిస్ట్రేషన్? ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏర్పాటు చేయబోయే స్పెషల్ పోలీస్ ఆపరేషన్కి ఢిల్లీలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న మిస్టర్ యాంథోనీ ఇన్ఛార్జ్. కానిస్టేబుల్స్, ఆ పచ్చి దురస్సును జైల్ మే జో ఖైదీ హై, మేనే కహా తా నా కుచ్ లోగో ఉస్కో పత్తర్ తోడ్నే కే జగా మే లేకే ఆనా, సమ్జా? Thank you.
తిరుగువాడివా యూ బ్లడీ చెప్పరా చెప్పు నిన్నెవరు పంపారు ఆంటోనీ హియర్ నేను హోమ్ మినిస్టర్ పిఏని చెప్పండి సార్ మీరు వెంటనే హైదరాబాద్ రావాలి ఐఎమ్ సారీ సార్ రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే ఆంధ్రా పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను స్వేచ్ఛగా వర్క్ చేయడానికి వీలుపడదు సార్ మీరు ఒకే ఒక కేసు డీల్ చేస్తే చాలు ఏం కేసు సార్ ఆంధ్రప్రదేశ్ సీఎం గారి ఫ్యామిలీ ఫ్రెండ్ కేసు సీఎం కి ఫ్యామిలీ ఫ్రెండా అవును ఎవరు సార్ మేడం చంద్ర సరే సార్ ఇప్పుడే బయలుదేరతా సైడ్ వచ్చేయండి అలా గుంపుగా నిచ్చున్నారేమిటి తలాము పక్కకి వెళ్ళండి మూవ్ ఎస్ఐ మూవ్ గో ద సైడ్ పైకి వెళ్ళండి నాతో రండి నమస్కారం మేడం వీరే ఢిల్లీ నుంచి వచ్చిన కొత్త ఆఫీసర్ మిస్టర్ ఆంటోనీ మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు తీసుకెళ్ళండి ఎస్ మేడం మిస్టర్ ఆంటోనీ రండి నాతో వచ్చావు ఎక్కడికి వెళ్ళావు నీకు ఒకటికి వస్తుందా నాకు వస్తుంది మరి నాకు మాత్రం రాదా ఓ దానికోసం వెళ్ళావా అవును దానికి ఎంతసేపు ఎందుకు రా అది రే నోరు కడిగేదని చూసావా యూ మీన్ మౌత్ వాష్ ఆ మౌత్ వాషే అది తీసుకురావడానికి ప్లాన్ వేసాను అందుకే కొంచెం లేట్ అయింది చూపించే ఇది లెటర్ని కడిగేది కదా దీంతో నోరు కడిగానే కడగాల్సిందంటే కడిగావు దీంతో పాటు కర్ర బ్రష్ కూడా వస్తుంది నోట్లో పట్టదురా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్ మేము మీతోనే వచ్చాం సార్ నాతోనా అవును సార్ మీరు దారిలో దించేసి వచ్చాక అయితే ఏంటి సార్ మాకు డ్యూటీయే ముఖ్యం మేము మీ జీప్ తో వేలాడుతూ వచ్చాం సార్ వేలాడుతూ వచ్చారా జీప్ లో వేలాడడం తప్పు కదా మంత్రులే వేలాడుతున్నారు మేము వేలాడితే తప్ప సార్ సార్ ఇప్పుడు వేలాడితేనే ఫ్యూచర్ సార్ ఓసారి మీరు వేలాడి చూడండి షాడప్ మంత్రులు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు మనం రిటైర్ అయ్యేంత వరకు ఈ సర్వీస్ లోనే ఉంటాం డ్యూటీలో కరెక్ట్ గా ఉండండి ఓకే ఎస్ సార్ సార్ మా డ్యూటీ మేము తెలుసుకున్నాం మేము మారాం మాకే పని అనేవాడు సార్ మేము చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ కాఫీలు సప్లై చేయండి ఇంతకంటే వీధుల్లో పూసల ముక్కు బతకచ్చరా గుచ్చేస్తా గుచ్చి ఇంకా బిజినెస్ సాక్షిలా అందరం గుచ్చుతానంటా అయ్యో చంద్ర ఇవాళ్తో నీ కథ పూర్తవుతుంది చేశారే
చదువుకుంటున్నాడండి. ఏంటి పెద్ద సాదు, నాకు బీడీలు తేవడానికి వీలు కానంతగా పెద్ద కలెక్టర్ సాదు చదువుతున్నాడా? కలెక్టర్ ఏమిటండి, మనం తలుచుకుంటే అంతకంటే పెద్దవాడే అవుతాడు. మెంగ మెతుకులేనోడికి మీసాలకి సంపంగ నూనె నట్టే అవడం. ఒళ్ళు పొయ్యి మీద పెట్టిన పెనలా ఉందే, డబ్బు ఉంటే ఆసుపత్రికైనా తీసుకుపోవచ్చు. అప్పలరాజు, అప్పలరాజు, నువ్వా? ఏంటి, జడ్జి గారింట్లో ఎప్పట్లా డ్రైనేజ్ బ్లాక్ అయిందా? నాన్న త్వరగా వెళ్ళరా నాన్న, అమ్మని హాస్పిటల్లో చేర్చొచ్చు. శావం గొంపు కొడుతుందే చూడు బాబు. ఏంటి, చెత్త సదారం అంతా ఇరుక్కున్నట్టు ఉందే. ఓ 100 రూపాయలు క్యాష్ ఉంటాయి. ఎందుకయ్యా 100 రూపాయలు? ఎందుకే, ఇందులో దిగాలంటే సొక్కేసుకోవడానికి 50 రూపాయలు, ఎదురు బద్దలకి 50 రూపాయలు. అయ్యయ్యయ్యా, వీడు దుంపతేగా ఎదురు భద్ర అక్కడ పడేసి మళ్ళీ తాగడానికి పోయినట్టున్నాడు. అయ్యగారు చూస్తే నన్ను తిట్టిపోతారు. వీడు చేసే తప్పులకు నేను తిట్లు తినాలి. ఎక్కడ అయ్యా? నేను ఆయన కోసం వస్తున్నా. అయ్యయ్యో, ఏ సారా కొట్లో పడుకున్నాడో తెలియదే. ఇప్పుడు ఇది బాగు చేయడానికి ఎవరినన్నా చూడాలనుకుంటాను. అయ్యా, మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఆవిడ హాస్పిటల్లో చేర్చాలి. నేను ఇది బాగు చేస్తే నాకు కూలి ఇస్తారయ్యా? ఇందాకే మీ నాన్నకు 100 రూపాయలు ఇచ్చాను. సర్లే, 50 రూపాయలు ఇస్తాను, శుభ్రంగా క్లీన్ చెప్పా. హలో, హెడ్ క్వార్టర్స్ డీజీపీ కరెక్షన్ ఇవ్వండి. సో యాంటోనీ దగ్గర నుంచి ఫోన్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్రావు స్పీకింగ్. అంత కొన్ని పట్టుకున్నాను సార్. వెరీ గుడ్. హైదరాబాద్ నాగ్పూర్ హైవేలో పట్టుకున్నాను సార్, బట్ చాలా కష్టపడాల్సి వచ్చింది సార్. మా ఇద్దరికి జరిగిన ఫైట్లో వాడిని షూట్ చేయాల్సి వచ్చింది సార్. వాడిని ఎలాగైనా కాపాడి తీరాలి సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సార్? చార్మినార్ రూట్లో నేను జీహెచ్కి వెళ్తున్నాను. ప్లీజ్ క్లియర్ ద ట్రాఫిక్ రైట్ నౌ. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇమీడియట్గా చేస్తా. అవును, వాడెవరైంది కనుక్కున్నావా? మేడం చంద్ర గారి అల్లుడే సార్ వీడు. ఏంటయ్యా, పరాజకల? బిలీవ్ మీ సార్, ఈ 3 హత్యలు చేసింది ప్రభాకరే సార్. ఏమయ్యా, నీ సంగతి చూస్తూ ఉంటే నా పేకల మీద తెచ్చేట్టున్నావే.
సచివితో మాట్లాడుతున్నా. చెప్పు. ఆవేశపడకు, చెయ్యాల్సిన పని చెయ్యి. ప్రభాకర్ హాస్పిటల్కి పోకూడదు. సెక్యూరిటీ ఇంకా టైటన్ చేయండి, స్ట్రిక్ట్ గా వాచ్ చేయండి. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ మెటల్ డిటెక్టర్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఓకే సార్. కమ్. నేను చెప్పిన ఇంజెక్షన్ గంట తర్వాత ఇస్తాను. పేషెంట్ తీసుకెళ్ళండి. పేషెంట్కి ఎలా ఉంది డాక్టర్? ఆపరేషన్ ఓవర్. పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. పెయిన్ తెలియకుండా ఉండటానికి పెథిడిన్ ఇంజెక్షన్ చేశాను. స్ట్రోలకు రావడానికి 5 గంటలు పట్టొచ్చు. కంట్రోల్ రూమ్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. డీజీపీ కనెక్షన్ ఇవ్వండి. స్టాప్. ఐ యామ్ సూపర్ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ ఢిల్లీ. ఎస్ ఐ యామ్ ఆల్సో. హలో. ప్రొసీడ్. ఇప్పటిదాకా మీరు లోపల మాట్లాడారే, ఆ పోలీస్ ఆఫీసర్ మా దగ్గర అసిస్టెంట్ గా ఉన్నాడు. అయితే ప్రభాకర్ కి మీరేగా ఆపరేషన్ చేసింది? ఆ విషయంలో ఆయనకి డౌట్ ఉంది, అది క్లియర్ చేయండి. అడగండి. కాదు, అది ఎలా అడగాలనే డౌట్. ధైర్యంగా అడగండి. ఎస్. మీ పేరేంటి? డాక్టర్ పండు. మీరు జామ్ పండా లేక మేడి పండా? నాన్సెన్స్. ఎవరు మించాలని లోపలికి వెళ్ళింది? ప్రభాకర్ బ్రతికాడా? డాక్టర్ వరకు ఆపరేషన్ సక్సెస్ కావచ్చు, కానీ నా లెక్క ప్రకారం పేషెంట్ చనిపోవాలి. మేడం, అసిస్టెంట్ కమిషనర్ ఆంటోనీ ఉన్నంత వరకు ప్రభాకర్ దగ్గరికి ఎవ్వరు పోలేరు. ఆంటోనీ అన్న హిట్లరా, నెపోలేనా? 5 నిమిషాల వాడి దృష్టిని మళ్లించు. నేను చెప్పినట్టు చెయ్యి. మనుష్, మన పరిస్థితి ఎంత దిగజారిందో చూసావా? ఒంట్లో బుల్లెట్ దిగిన వాళ్ళకి, మోకాళ్ళు విరిగిన వాళ్ళకి, వీళ్ళందరికీ కాపలా కాయాల్సి వచ్చింది. మన రేంజ్ ఏంట్రా? మినిమం ఒక కిల్లర్ వీరప్పని పట్టుకోవడానికి పంపించినా పర్వాలేదు. మోస్ట్ ఇన్సల్ట్. నాకు కోపంగా ఉంది. ఈ ఉద్యోగం కంటే వల్లగాడిలో తలారి ఉద్యోగం చేయడం బెటర్లా ఉంది. మీ మొహానికి ఒక రకంగా అది వర్కౌట్ అవుతుంది, నా మొహం కొంచెం బెటర్ కదా? తెగతాడు చేయకు. ముందు టోపీ బెటరా? లోపలి చెడ నుంచి కిడ్నాప్ చేస్తాడు. మిమ్మల్ని కలుసుకోవడానికి కింద ఎవరో వెయిట్ చేస్తున్నారు. ఎవరో కనుక్కున్నారా? మీ ఫ్రెండ్ అని చెప్పారు సార్. సార్, లిఫ్ట్ ఇటుంది,
పోయినా సరే నిజం చెప్పకూడదనే సిద్ధాంతం నాకు తెలుసు. అది దేనికో తెలుసా? జన్మనిచ్చిన తల్లిని దేశాన్ని ఆపదు నుంచి కాపాడడానికి. దీనికి కాదు. చెప్పు, నిన్నెవరు పంపారు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, డీజీపీ కాలింగ్ యూ. ఆంటోనీ హియర్. ప్రభాకర్కి తెలివి వచ్చిందిట. నువ్వు మీట్ అవ్వండి. జాగ్రత్తగా ఉండు. ఆ బ్లాక్ గార్డ్ మిమ్మల్ని కొడితే ఊరుకోలేకపోయాను, అందుకే. ఎవరు? నిన్నెవరు పంపారో చెప్పు. చేసిన హత్యల గురించి ఆలోచించు. మూడు హత్యలు ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? ఇంకో హత్య చేయాలి, ఇంకో హత్య చేయాలి, ఇంకో హత్య చేస్తాను. షట్ అప్. ఆర్ యు మెంటల్? సార్, నేను మాట్లాడు. ఆర్ యు మెంటల్? ఆర్ యు షరన్? ఎస్ ఎస్, ఐ యామ్ మెంటల్, ఐ యామ్ సాడిస్ట్. అమ్మా బిచ్చి, అమ్మా. ప్రభాకర్, డాక్టర్ జరగండి, జరగండి. డాక్టర్, నర్స్, ఇమీడియట్ గా వీరికి ఇంజెక్షన్ చేయండి. ఎస్ డాక్టర్. ఏమైంది? సారీ, ఎంక్వైరీ చేశాను, బట్ వాడు ఎమోషన్ అయ్యాడు. ఇంతమంది చుట్టూ నుంచి టార్చర్ చేస్తుంటే ఎమోషన్ రాక ఏమవుతుంది? ఇట్స్ టూ బ్యాడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, విత్ యువర్ కైండ్ పర్మిషన్, నేను వీని హ్యాండిల్ చేస్తాను సార్. ఓకే, ప్రొసీడ్. అందరండి. సరిగానే అమ్మేలా ఉంది, హ్యాపీగా ఉంది. ఒకే లోటు, నువ్వు దగ్గర లేవనే లోటు. అవును, నీ ఐపీఎస్ ట్రైనింగ్ ఎలా ఉంది? ఐపీఎస్ అందరికీ టఫే, నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమాత్రం కష్టం తెలియలే. అవును, నువ్వు ఐఎఫ్ఎస్ ఎలా రాశావు? అదరగొట్టేశా, మన సీట్లో నేనే ఫస్ట్ వస్తాను. అమ్మ ఆశీర్వాదం ఉండగా నాకేం భయం రా. La 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 la
కన్నె చిలకై దొరికెనే దూరగా నందలాలా నందలాలా గుండె నిట్టా ఊపెనే ఊరగా నందలాలా నందలాలా రేపింది చిన్ని చిన్ని తాపాలే నందలాలా వలపుల్లే పంచినాది చూపుల నందలాలా నీలి కళ్ళ మీద మోగే నమ్మ కన్నీద పాడే పాట చిలకే దొరికెనే దూరగా నందలాలా గుండె నిట్ట ఊపెనే ఊరగా స్వర్గం ఎందుకు కళ్ళ మూడు కన్నే సోకులే నేను ఇందు చేస్తే స్వప్నం ఎందుకు మోగే మోగులో వెళ్ళినమ్మా సాగే ఆలాపన గదులే దాహం తీయంగలో తీర్చాలమ్మా తలపై వెళ్ళువైతే దాగదులే కన్ను చిలకై దొరికెనే దూరగా గుండె నిట్టా ఊపెనే దూరగా చిన్నదాన్ని చంట కలిశా ఎన్ని నాళ్ళు ఆరాట పడి ముద్దరాన్ని జాడ తెలిశా ఓర కంటి ఒక వాచూపులో ఏడు స్వరాలే నేడు ఒలికేనే మత్తే కమ్మంగా ఎక్కువ పర్వాలలో రేకే విచ్చేటి సోకే పూచేనే కన్ను చిలకై దొరికెనే దూరగా గుండె నిట్ట ఊపెనే దూరగా అరే రేపింది చిన్ని చిన్ని తాపాలే నందలాలా వలపులే పంచినాది చూపుల నందలాలా నీలి కళ్ళ మీద మోగే నమ్మ కన్నీయద పాడే పాట తృప్తిగా తినరా అమ్మా, 500 ఇచ్చి 5-స్టార్ హోటల్లో భోంచేసిన ఈ రుచి ఇంతటి తృప్తి ఉండదే ఎందుకమ్మా? మనిషికి ఆకలిస్తే ఎవరైనా వాడికి అన్నం పెట్టచ్చు, దానివల్ల కడుపు నిండుతుంది, మనసుకు తృప్తి ఉండదు. మనసు తృప్తిగా ఉండాలంటే ఆ శక్తి అమ్మకు ఒక్కదానికే ఉందిరా. అవునరా, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. వివాహం అయిన తర్వాత పెళ్ళం పైట పట్టుకుని వెనకాలే తిరుగుతుంటారు. ఏమిట్రా అంటే తలగడ మంత్రం తారక మంత్రం అంటూ కబుర్లు చెప్పి తప్పించుకుంటారు. నాకు వీడు ఏమిటి
ఉమేరా ఉమే ఉమే అయ్యో ఎంత పెద్దరాయి నేను ఒకదాన్ని నా మతి మండ చిన్నప్పుడే నా తల్లిని అనాథం చేసి సరిపోవడానికి కారణం నాకు నువ్వున్నావనే ధైర్యమే అనుకుంటాను సాధారణంగా మగజాతికి వీరత్వం ధైర్యం ఎక్కువని చెప్తుంటారు మనం ఏం చేద్దామంటే ఈ పక్షుల్ని చల్లా చెల్లి చేద్దాం ఏవి ఎక్కువగా అరిస్తే అవన్నీ మగవి మిగతా అన్ని ఆడవి అరే నీకు బ్రెయిన్ ఉన్నట్టుందే సూపర్ ఐడియా ఎందుకు అరుస్తున్నాడు ఈయన అందరిలా మగాడే కదా నీ అన్నది కరెక్టేనా సో నేను మగవాణ్ణి అని నిరూపించడానికి డాక్టర్ సర్టిఫికేట్ ఉంది కానీ మిమ్మల్ని చూస్తేనే ఆడవాళ్ళ అని అనుమానంగా ఉంది ఎందుకు అలా అంటున్నారు చెప్తా ఒక పువ్వందం చూడాలి దాని సువాసన ఆస్వాదించాలి అదే విధంగా ఈ పిట్టలందం చూడాలి వాటి కంఠస్వరాన్ని విని ఆనందించాలి అది మానేసి వీటిని గాయపరిచి హింసించి ఆనందిస్తున్నారే అందుకే చెప్తున్నా సో మీ అడ్వైజ్ అక్కర్లేదు సో మా వల్ల ఈ పక్షులకి ఏం కష్టం వచ్చిందంటారు లవ్బర్డ్స్ మధ్యలో ఆ దెబ్బతిన్న పక్షిని మాత్రం మీరు ఎలా కనిపెట్టారు నవ్వుకి ఏడుపుకి ఉన్న తేడా నాకు తెలుసు అది తెలుసుకోవాలంటే మనసుకి స్పందన అనేది ఉండాలి ఏమిటే వేదాంత మాట్లాడిపోతున్నాడు ఈయన ఫారెస్ట్ ఆఫీసరా లేక సచ్చిదానంద స్వామి శిష్యుడా అదే కదా మోహన్ చూస్తే మన ఊరి వీరభద్రులా ఉన్నారు కానీ మనసు చూస్తే స్వామి వివేకానందలా ఉన్నారు కదా ఆనాటి పరిచయం తర్వాత లక్ష్మి నేను తరచుగా కలుసుకునేవాళ్ళం నేను లక్ష్మి పెళ్లి చేసుకోవాలని మనసారా నిర్ణయించుకున్నాం లక్ష్మి భాగ్యవంతుల బిడ్డ ఈ సంబంధానికి వాళ్ల పెద్దవాళ్ళు ఎలా ఒప్పుకుంటారని అమ్మ అడిగింది ఏ అభ్యంతరం చెప్పకుండా వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు దానికి కారణం భాగ్యవంతులు తమ బిడ్డని భాగ్యవంతులకు కానీ బాగా చదువుకున్న వాళ్ళకు కానీ ఇవ్వాలనుకుంటారు నా చదువుని మంచిదనాన్ని చూసి నాకివ్వడానికి ఇష్టపడ్డారు ఏమైంది మీకు ఊరికి అలా కాలుగాలని పిల్లలా తిరుగుతున్నారు మంచి సాగుతే చంద్రా పెద్దోళ్ళు ఎంతో అనుభవంతో చెప్పుకుంటారు ఒక ఆడపిల్ల తండ్రిని కదా ఇప్పుడు నాకున్న టెన్షన్కి ఆకాశానికి భూమికి మధ్య ఎగురుతూ ఉండాలి ఒంట్లో ఓపిక లేదు అందుకే అటు ఇటు తిరుగుతున్నాను నేను అడుగుతున్నాను ఏమనుకోక మనకున్న అంతస్తుకి అమెరికా నుంచో జపాన్ నుంచో కోటీశ్వరుల కుర్రాళ్ళని ఇంపోర్ట్ చేయొచ్చు కానీ నువ్వు కూటికెత్తలేని ఫారెస్ట్ ఆఫీసర్కి మన అమ్మాయిలు ఇవ్వాలనుకుంటావేటి ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేయబోయే లిక్కర్ ఫ్యాక్టరీ గంజాయి చెట్ల పెంపకం ఎర్రచందనం స్మగ్లింగ్ వీటన్నిటికీ మన అరకులోయే బెటర్ ఇవన్నీ చూసుకోవడానికి ఒక ఆఫీసర్గా పైగా అతను మన అల్లుడుగా ఉంటే ఇలాంటి ఐడియా నా మట్టిపూరగా తట్టనే లేదు చంద్రా నువ్వు చాలా తప్పు చేసావు 25 ఏళ్లుగా నన్ను 6 బయట పడుకోబెట్టావు ఇంట్లోకి రావడానికి ఎలా చేస్తుంటే 10-15 మంది వియంకులను సంపాదించి ఉండేవాడిని కాస్త గీచిన ఆఫీసర్లుగా చూసి అన్ని డిపార్ట్మెంట్లోనూ మన అల్లుళ్ళు ఉండేది చూసేవాడిని అవునండి కరెక్ట్గా చెప్పారా ఇప్పుడు ఏం మించిపోలే నీకు అందం తగ్గలేదు నాకు ఓపిక తగ్గలేదు ఏంటి నీ ఉద్దేశం మీకు కొవ్వు అయ్యో నాకు అలాంటి కోరికలే లేవు మన కుంభకోణాలని డెవలప్ చేయడం కోసం అన్నా మిమ్మల్ని దగ్గర కూర్చోమని చెప్పడం తప్పని నాకు పెళ్ళి చూస్తా వివాహమైన తర్వాత నేను లక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉన్నాము వంశోద్ధారకుడైన ఒక కొడుకు పుట్టాడు ప్రతి ఏడాది వాడి పుట్టినరోజు లక్ష్మి వాళ్ళ పుట్టింట్లోనే ఆడంబరంగా జరుపుతూ ఉండేది మా అత్తగారు అదేవిధంగా వాడి 7వ పుట్టినరోజు కూడా గ్రాండ్గా చేశారు నా ముందు నువ్వు కాల్చకూడదు నే కాల్చచ్చు సాటు తిరిగి రెస్పెక్ట్ అవునండి నువ్వు ఎగస్ పార్టీ ఎమ్మెల్యే కదా లోనకి వదిలేరు నిన్ననే మళ్ళీ మన పార్టీలో చేరాను అలా చెప్పు లేకపోతే కాంపౌండర్ రాగానే కలిసి తీశారు ఈ పార్టీలో ఎంత కలిసి చేస్తా చచ్చేంత వరకు మన పార్టీలోనే ఉండాలని తీర్మానించుకున్నాను ఏమిటి సాయంకాలం ఆత్మహత్య చేసుకో అయ్యో ప్రయాణం అంటే భయపడి పార్టీలు బాగా ఎందుకురా ఏం పెద్ద బోనా
ఏదో ఉన్నానండి. నిటారుగా నిలబడలేదు, సీట్లో కూర్చోవాలంట. శాలువేటి మంత్రండి. మంటే హాలో కప్పుకోవాలా? ఏమో యూనిఫామా? ఊటీ కొడైకెనాల్లో అయితే సరిగ్గా తట్టుకోలేక శాలువా కప్పుకుంటారు. కొండలు రాళ్ళు ఉన్న హైదరాబాద్లో శాలువా కప్పుకోవడం పెట్టే. యూనిఫామ్ మార్చి ప్యాంటు షర్ట్. ఓ యాదగిరి, నువ్వా వంట చేసావా? వంట చేసాక డ్రెస్ వేసుకొచ్చారండి. మంత్రులతో పాటు నిలబడ్డావు. ఈ జన్మలో నువ్వు మంత్రి అవుతావా అని. మీ దయ ఉంటే అవుతానండి. ఈవేళ మా మానవాడు బర్త్డే. రొటీన్గా హ్యాపీ బర్త్డే టు యూ అని అందరూ పాడతారు. వెరైటీగా నువ్వేమైనా పాడతావు? నేను పాడడం వల్లే మన పార్టీ పవర్లోకి వచ్చిందండి. నువ్వు పాడడం వల్లే మా పార్టీ పవర్లోకి వచ్చిందా? ఏ పాడు? వెయ్యండమ్మా ఓటు మన చిహ్నం తాళం, వెయ్యండమ్మా ఓటు మన చిహ్నం. ఆ తాళానికి కీ ఎక్కడుందో తెలుసా నీకు? తెలియదండి. ఎక్కడుందో జనం తెలుసుకున్నారంటే నువ్వు నేను స్టేట్ లోనే ఉన్నావు. విచారణ చేయాల్సిందే. కొవ్వు తెలియదురా. అమ్మా సీఎం ఇంకా రాలేదు. మనం ఎప్పుడు పట్టించుకున్నాం? అసెంబ్లీకి రాకపోతేనే పట్టించుకోలేదు. ఓదరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు విజయ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్ యూ డాడీ. అమ్మ ముఖ్యం. అవునరా, స్టేట్ లో మొదటి మర్యాద చంద్రకే, ఇంట్లో మాత్రం తక్కువ ఎందుకు? ఆవిడకి తాతయ్యకి? తాతయ్యకి షుగర్ కంప్లైంట్, తీపి తినకూడదు. ఇప్పుడు బామ్మకి. లేదు, కొంచెం లేట్ అయింది. ఎలక్ట్రిసిటీ బోర్డు మీటింగ్ అయి ఉంటుంది, రాష్ట్రంలో కరెంట్ లేదు. ఇవాళ మీకేదో కమిటీ మీటింగ్ ఉన్నట్టుంది, బయలుదేరండి. మన రాష్ట్రంలోనేనమ్మా జనాభా లెక్క కంటే కమిటీ లెక్క ఎక్కువ. అవును, కమిటీలు ఏం చేస్తాయి? డోర్ మూస్తారా? తంగి నగలు జాగ్రత్తగాది. ఇలాగే పోయినసారి రవ్వలుద్దులు కనపడలేదని ఇల్లంతా పీకి భాగం పెట్టింది. ఏడిచంద్రా, సడన్ గా గోల్డ్ డైమండ్స్ బ్యాన్ చేస్తే ఏం చేస్తా? సూసైడ్ చేసుకుంటావా? ఈ మధ్య మీరు లెవెల్ మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఊరెళ్ళాలి కదా. ఏడే ఊరికి వెళ్తారా? ఏమల్లుడు, పెళ్ళైన రాదు పట్టుమని 10 రోజులైన ఇంటి పట్టున ఉండలేదు. అప్పుడే ఏం తొందరా? అరకు వెళ్ళి వెళ్ళాలి మోయ, ట్రంకాలు వచ్చింది. ట్రంకాలు వస్తే మీరు ఒక్కరే వెళ్ళండి, వీళ్ళు 10 రోజులు ఉంటారు ఇక్కడ. కుర్రాడి చదువు పాడైపోతుందండి. నేను చెప్తే ఎందుకంటారు? చంద్ర నువ్వు చెప్పు. మీ అబ్బాయి వెళ్తారు, మీరు ఉండండి. మాటలు రాలా, ఆవిడ మాటకి ఎవరు ఎదురు చెప్పలేరు. తంగి ఉండు, మెళ్ళ నెక్లెస్ నేను వచ్చేస్తా. ఏం ప్రభా, నేను ఇవ్వాలే ఊరికి వెళ్తానరా. అత్తయ్య గారు ఇంతగా చెప్తున్నారు కదా, 2 రోజులు ఉంటామా, నేను వచ్చి తీసుకెళ్తాను. ప్లీజ్ అత్తయ్య, తర్వాత వెళ్ళండి. నేను ఉంటాలేరా? నువ్వు జాగ్రత్తగా. జాగ్రత్తగా వెళ్ళొస్తాను లక్ష్మి. అమ్మ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తామ్మా, వెళ్ళొస్తా. ఆశీర్వదించమ్మా. రే అలా చేయకుండా చదువుకోవాలి. వస్తా లక్ష్మి. ఏమిటి సార్ ఈ దారుణం? 5 ఏళ్ల క్రితం అనకాపల్లిలో అప్పడాలు అమ్ముకుంటూ తిరిగే ఆ చంద్ర ఈవేళ ఆంధ్రదేశం అంతటా ఆస్తులు సంపాదించి దేశాన్ని దోచుకుంటోంది. దీని గురించి గవర్నమెంట్, మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకోలే. ఎందువల్ల? ఏంటి కారణం? సార్, గవర్నమెంట్ ఆవిడ గారి చేతుల్లో ఉంది. మా డిపార్ట్మెంట్ ఆవిడ ముందు చేతులు కట్టుకుని నిల్చుంటుంది. కూరలు తీసిన పాము కూడా బుసగొడుతుంది. కానీ కొండపల్లి బొమ్మలా తయారైన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయగలదు సార్? సార్, మీరు ఒక సిబిఐ ఆఫీసర్, ఆవిడల్లో రైడ్ చేయాలని చెప్పారు. అందువల్లనే నా దగ్గరున్న డీటెయిల్స్ అన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేశాను సార్. ఈ విషయం బయటకు పొక్కితే నా ప్రాణానికి అపాయం సార్. డోంట్ వరీ ఇన్స్పెక్టర్, మీకు ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. కూర్చో లక్ష్మి. ఏంటి బాబా అలర్ట్ చేస్తున్నాడా? లేదండి, నా మనసులో ఎందుకో భయంగా ఉందండి. ఎందుకో? మీరు ఆ చంద్రింటికి రైడ్కి వెళ్ళబోతున్నారంటే నాకు చాలా భయంగా ఉందండి. నా పిచ్చి లక్ష్మి, నేను స్టేట్ గవర్నమెంట్ లో కొండపల్లి బొమ్మని అనుకున్నావా? నేను సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఆఫీసర్ని, నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, భయపడ. ఏమిటి మేడం? సిబిఐ ఆఫీసర్స్ వచ్చారు, రమ్మను. Yeah!
సిబిఐ ఆఫీసర్స్. నేను కూడా సిబిఐయే. నేననే సిబిఐకి అర్థం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓహో, ఆ సిబిఐయా? మే వరల్డ్ ఫేమస్ క్రిమినల్స్. అయితే మాకు మీ మీద వచ్చిన సందేహం నిజమైంది. ఏం సందేహం వచ్చింది? రూలింగ్ పార్టీ ఎంపీ మోహన్ రెడ్డిని స్మగ్లింగ్ కేసులో ఢిల్లీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆ కేసులో మీకు సంబంధం ఉందని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే మీ ఇల్లు రేట్ చేయడానికి వచ్చాం. ఈ స్టేట్ లో ఉన్న రాజకీయ నాయకులు, మినిస్టర్స్ నా చిరచింగు కనిపిస్తే సలాం చేస్తారు. నే మూల విరాట్, సీఎం ఉత్సవమూర్తి. అటువంటి నాకు మీరంతా జుజుబి. షట్ అప్! నీ అహం అధికారం ఈ స్టేట్ బార్డర్ వరకే. అది కొన్నాళ్ళు మాత్రమే. మా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుందంటే అప్పుడు నీకు చట్టం పవర్ తెలుస్తుంది. చట్టం గిట్టం అని చెప్పి నన్ను భయపెట్టకు. నేనెందరినో చూశాను, నన్ను చూస్తే నిప్పే చల్లారిపోతుంది. ఎగిసిపడే అలలు కూడా అమాంత అడగారిపోతాయి. నిన్ను చూస్తే ఎగిరిపడే అలలు ఆగిపోవచ్చు. నువ్వు చేసే ఫ్రాడ్ పబ్లిక్ తెలియజేసేది మా సిబిఐ డిపార్ట్మెంటే. మైండ్ ఇట్, నీ ఇల్లు సెట్ చేస్తాం. కానీ నిప్పులు తాకాలని ఆశపడితే కాలి బూడిదవుతుంది. నేను నీకో విషయం చెప్తాను. నాకు ఆ ఎంపీ మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధము లేదని నువ్వు ఒక స్టేట్మెంట్ రాసివ్వాలి. అంతకుముందు నేనేం చేస్తానంటే, నాకు వాడికి ఏ సంబంధము లేదని పత్రిక న్యూస్ ఇస్తాను. ఇంకో విషయం, ఇక్కడ హత్య జరిగినట్టు మీరెవ్వరూ బయటికి చెప్పకూడదు. కర్మకాలి ఎవడైనా చెప్పాడో, మీ డెడ్ బాడీసే ఢిల్లీపోతాయి. తొందరగా కాల్చావడే, భారీ శరీరం కదా. చంద్ర, నడిచి ఏదో ముందు నడు, వెనకాలే నడిచి దొరికిందే సందని నిప్పుల్లో దేకు. షాపింగ్కి వెళ్ళి వచ్చేసినట్టుంది. అమ్మా, ఏమిటమ్మా? అమ్మా, మీ అత్తగారు లైట్ వేయడానికి తడి చేత్తోడే స్విచ్ నొక్కింది, కరెంట్ షాక్ కొట్టింది. త్రీ ఫేజ్ కరెంట్ కదా, ఫిక్స్ వచ్చే. అత్తయ్యా,
అయ్యగారు, తులారాశి స్వాతి నక్షత్రంలో పుట్టిన ఈ పార్వతమ్మ గారి జాతక ప్రకారం గ్రహఫలం అటు ఇటుగా ఉన్నా ఆయుర్దాయం చాలా గట్టి. అది మాత్రమే కాదండి, సూర్యుడు, చంద్రుడు, గురువు ఈ ముగ్గురు ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల హార్ట్ అటాక్ వచ్చినా సరే ఈవిడికి 87 వరకు చావనేదే లేదు. చాలా ఆపవయ నీ సోదే, నాకు చెప్తావేంటి? జాతకం చూసి ఆయుర్దాయం హార్ట్ అటాకు కనిపెట్టగలిగితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ చదవటం ఎందుకు, ప్రాక్టీస్ పెట్టడం ఎందుకు? నీలాటోళ్ళు నాలాటోళ్ళు చేతిలో పంచాంగం పట్టుకుని ఈదుల్లో తిరగచ్చు కదా అని. ఇలా చూడండి జోగినాథం గారు, మీ గళ లెక్కలో ఎక్కడో మిస్టేక్ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా చెప్పండి. తూర్పున ఉదయించే సూర్యుడు పరమడ ఉదయించిన నేను చెప్పిన మాటకి తిరిగే లేదు. మీరు చెప్పిన విషయం నా మనసుకు మహాతృప్తిగా ఉంది. వాళ్ళకి డబ్బు ఇవ్వండి. ఇవ్వనండి, డబ్బులు అడగకుండా పంచుకోండి. చంద్రా, నీ క్రిమినల్ బ్రెయిన్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వరకే వర్క్ చేస్తుండేది, ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ వర్క్ చేయడం మొదలెట్టిందా? నేను క్రిమినల్నా? ఎస్, వీఆర్ క్రిమినల్స్. నీ ముక్కు మొహం క్లియోపాత్రలో ఉండొచ్చు, కానీ బ్రెయిన్ మాత్రం క్రిమినల్ బ్రెయినేగా. 100 కొట్టేశారా? పర్సంటేజ్ లేకుండా ఏ పని చేశాను కనుక. ఐ థింక్ ఇట్ ఈస్ పెరాలిటిక్ అటాక్. డోంట్ వరీ, నేను ఇమీడియట్గా ట్రీట్మెంట్కి ఏర్పడతాను. డాక్టర్, ఆ ముసల్దాన్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణాపాయం లేదు మేడం, పక్షవాతం వచ్చింది అంతే. కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే లేవచ్చు, నడవచ్చు, మాట్లాడచ్చు. నువ్వు ప్రభుడు బెదరో, ఆవిడ నడవచ్చు, పీటీ వర్షలాగా చెంగు చెంగుని దూకి గోల్డ్ మెడల్ కూడా సంపాదించవచ్చు, కానీ నోరు తెరిచి మాట్లాడకూడదు. తెరిచిందో సిక్కులో పడతాం. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఆవిడ ఇంకో 10-15 ఏళ్ళు బతుకుతుందంటారా? ఇంకో 20-25 ఏళ్ళు బతకొచ్చు మేడం. బతకూడదు, చంపేయండి. చంద్ర, నీ జడ్జిమెంట్ సూపర్. ఏమంటే ఈ ముసలి నోరు తెరిచి మాట్లాడి మన అల్లుడు గారి దగ్గర ఏదైనా వాగిందంటే మనం టోటల్గా క్లోజ్ అయిపోతాం. ఇప్పుడు మనం చేసిన దేశద్రోహాలన్నీ బయటపడ్డాయంటే వార్త, ఈనాడు పత్రికలకు అదొక న్యూస్. జనం అది చదివేసి పకోడీ పొట్లాల కింద పారేస్తారు. కానీ మన అల్లుడు గారికి తెలిసిందంటే అది సుప్రీంకోర్టుకే సాక్షి రెడీ చేసినట్టు అవుతుంది. ఆవిడ సాక్షిగా తయారు కాకముందే ఆవిడ లేపేయండి. అంటే మామూలు పద్ధతిగానే పాయిజన్ ఇచ్చేయండి. హాయ్,
ఎంకులు కోరికే సెల్లో పెళ్ళం లోపల మోగుడు బయట ఎందుకు ఎదవదు తాతయ్య నేను ఇంజక్షన్ చేస్తా ఉండరా ఇంజక్షన్ చేయడం నువ్వు డాక్టరా అవును నేను డాక్టర్నే నిజంగా వైద్యం తెలిసిన డాక్టర్ అయితే ఈ దేశంలో నయా పైస సంపాదించలేడురా దేశాన్ని మోసం చేయగలిగే తెలివి ఉంటే చదవకుండానే డాక్టర్ డిగ్రీ ఇస్తారు అవును ఇంజక్షన్ చేయడం నాకేమి అది ఎయిడ్స్ ఎయిడ్స్ చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు ఇవన్నీ నీకా తెలుసు టీవీలో వేస్తున్నారుగా మానవుడు ఎయిడ్స్ వ్యాధి కూడా మందు కనిపెట్టారు కానీ లోపల ఉందే నా పెళ్ళం దానికో జబ్బు ఉంది డబ్బు జబ్బు దానికే ఎవడం మందు కనిపెట్టలా కావాలంటే దానికి చెయ్యి అవును నీకు ఎక్కడది ఇది బామ్మకు చేసిన ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ నాకు ఇంజక్షన్ దొంగకి తేలిగుడితే బయటికి చెప్పుకోగలరా కింద పడేరా కింద పడేరా వీడు పట్టుకోండిరా హలో లక్ష్మి నేను ప్రభాకర్ మాట్లాడుతున్నా విజయ్ ఎలా ఉన్నాడు విజయ్ బాగున్నాడండి సరే అమ్మకు ఫోన్ అమ్మా అమ్మా అమ్మకేమైంది ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు హలో అవునవును వద్దు మీరు వస్తే చచ్చింది బతుకుతుందా మీ పని మీరు చూసుకొని చాలు మీ అమ్మ అంతా వదిలేసిపోయింది ఆవిడ నా వియ్యప్రవ అనుకోలేదు నా కులదైవం అనుకున్నాను అల్లుడు ఆవిడ మనం వదిలేసిపోయింది ఆవిడ లారీ కింద పడి చచ్చినా పర్లేదు బస్సు కింద పడి చచ్చినా పర్లేదు ఆఫ్టర్ ఆల్ కరెంటు షాక్ కొట్టిపోయింది అల్లుడు ఎవరెవరికో చావు వస్తుంది నాకు హార్ట్ అటాక్ అయినా రాకూడదా ఏడుకోటల వాడ నువ్వేనా ఈ అఘాయిత్యాన్ని ఆపి ఆవిడ్ని కాపాడుకూడదా పది కాలాల పాటు ఆవిడ బతుకుంటే మాకు బాలుడికి ఎంత అందగా ఉండేది ఏడుకోటల ఆలోచన శక్తున్నవాడు విజ్ఞాని నటించేవాడు రాజకీయవేత్త ఈ మూడింట్లో నేను స్పెషలిస్ట్ని రెండు డిగ్రీలు ఉందే నాలుగు తాపు చేదుగా ఉందా నువ్వేం దిగులు పడకు నేను ఉన్నాగా చెప్పు అప్పుడే జ్వరం పోతుంది భయపడకు వాడు ఇంజక్షన్ వద్దుంటున్నాడు కదా ఏడిపిస్తారు ఎందుకు ఏదైనా టాబ్లెట్ టానిక్ ఇవ్వండి డాక్టర్ ఓకే టాబ్లెట్ ఇవ్వండి డాక్టర్ సరే నేను టాబ్లెట్ ఇచ్చి పెడతాను మార్నింగ్ వచ్చి చూస్తాను ఏం భయపడుకో టాబ్లెటే అమ్మా అమ్మా నాకు ఇంజక్షన్ వద్దమ్మా నాకు ఇంజక్షన్ వద్దని చెప్పమ్మా విజయ్ అమ్మా వద్దమ్మా వద్దమ్మా విజయ్ ఏమిట్రా కలవరిస్తున్నావు నాన్న నాకు ఇంజక్షన్ వద్దు నాన్న బామ్మా ఇంజక్షన్ వద్దు వద్దు అంటే ఏడ్చింది అమ్మ చేతులు పట్టుకుంది తాత డాక్టర్ అమ్మ నన్ను కాళ్ళు పట్టుకోమన్నారు డాక్టర్ ఇంజక్షన్ చేశారు బామ్మ నోట్లో వచ్చి నురుగు వచ్చి చచ్చిపోయింది నాన్న నాకు ఇంజక్షన్ వద్దు నాన్న నాకు ఇంజక్షన్ వద్దు నాన్న నాకు ఇంజక్షన్ వద్దు నాన్న ఇంజక్షన్ బామ్మకి ఇచ్చింది నో డౌట్ పాయిజన్
ఏం ప్రభాకా, మీ అమ్మని పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపానంటున్నావే నువ్వు? దానికి కారణం ఎవరో, సాక్షి ఎవరో తెలుసుకోలేదా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాలలు భగవంతుడితో సమానమని పెద్దవాళ్ళు అంటారు. మా అమ్మ ఎలా హత్య చేయబడిందో నా కొడుకే వివరంగా చెప్పాడు. ఇంతకు మించి నాకే సాక్ష్యం అక్కర్లేదు, కారణం అక్కర్లేదు. సరే ప్రభా, మీ అమ్మగారిని చంపారని నువ్వు మిగతా వాళ్ళని చంపావు. అది ఓ సగటు మనిషికుండే ఉద్రేకం. కానీ నువ్వు కావాలని చేసుకున్న నీ భార్యని నువ్వెందుకు చంపావు? ఆవిడ ఏ తప్పు చేసింది? ఏం పాపం చేసింది? తను నన్ను లవ్ చేసినందుకు సంతోషపడ్డాను, వివాహం చేసుకున్నందుకు సంతోషపడ్డాను. మా అమ్మ చావుకి తను ఒక కారణమని నాకు అర్థమైంది. చంపేశాను. నో, ఒక ఉద్రేకానికి నువ్వు బానిసవై ఈ పాపాలు చేశావు. నీ అనురాగానికి, వివాహానికి, దాంపత్య జీవితానికి ఎలాంటి అడ్డు ఆటంకంగా లేని మీ అమ్మని ఎందుకు నీ భార్య చంపుతుంది? దానివల్ల ఆవిడికి ఏం లాభం? నాది తప్పు కావచ్చు, పాపం కూడా కావచ్చు, కానీ బియ్యంలో రాళ్ళేరేటప్పుడు కొన్ని బియ్యపు గింజలు కూడా విసిరేస్తాం. ఇది నా నేరం కాదు, దేవుడు రాసిన రాత. ఇంత తెలివిగా మాట్లాడుతున్నావే, మీ అమ్మ చనిపోయిన వెంటనే ఎందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలే? అదేరా నీకు నాకు ఉన్న వ్యత్యాసం. ఒక హంతకుణ్ణి శిక్షించడానికి మీ ఐపీసీలో ఒకే సెక్షన్ ఉంది, అదే హంతకుణ్ణి తప్పించడానికి సవాలక్ష సెక్షన్లున్నాయి. మా అమ్మని హత్య చేశారని తెలియగానే చెరుగుగడలో అందరినీ నరికి పారేసేవాడి, కానీ నేను అపంచయిన. ఎందుకో తెలుసా? మా అమ్మనన్న అనాథగా వదిలేసి చనిపోయింది. అదేవిధంగా నా కొడుకు నేను అనాథం చేసి ఉరికంబానికి వేలాడాలనుకోలేదా? వాళ్ళెలా అందరి కళ్ళు కప్పి మా అమ్మని హత్య చేశారో అలాగే నేను చట్టం కళ్ళు కప్పి వాళ్ళని హత్య చేయాలనుకున్నాను. అలాగే ఒక్కొక్కరిని చంపుతూ వచ్చాను. నా బ్యాడ్ టైం నీ చేతికి దొరికాను. నీ గుడ్ టైం. నా మాట విను, నేను ఇంకా చంపాల్సిన చంద్ర ఒక్కదాన్నేరా? దాన్ని కూడా చంపేసొచ్చి నేనే నీకు సరెండర్ అవుతానరా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఆ చంద్రని నీ చట్టపు ఉచ్చులో బంధిస్తాను. దాన్ని వదలను. నన్ను ఒక్కే ఒకసారి వదలరా, నీకు పుంజ ఉంటుంది. నన్ను ఒక్కే ఒకసారి వదలరా, నేనే వచ్చి సరెండర్ అవుతానరా? చంద్ర సార్, చంద్ర. సార్, ప్రభాకర్ అమ్మగారి చావులో నాకు డౌట్ ఉంది. ఏం డౌట్? వందేళ్లు బతకాల్సిన మనిషి అర్ధంతరంగా పోయిందేనా? కాదు సార్, వందేళ్లు బతకాల్సిన మనిషిని అన్యాయంగా హత్య చేశారే అని. వాట్? హత్య? ఎస్. నోనో, పోస్ట్ మార్టం జరిపించాం కదా, నేచురల్ డెత్ అని రిపోర్ట్లో ఉంది. అవును సార్, మనస్సాక్షి లేని పోలీసులు, డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ ఎప్పుడూ నేరస్తులకు సపోర్ట్గా ఉంటుంది. ఎవరు హత్య చేశారనుకుంటున్నారు? చంద్ర. ఈ రాష్ట్రానికి పట్టిన ఏలనాటి శని. ఆవిడ గురించి చెప్తున్నా. ఆ చంద్ర గారిని మీరు ఏలనాటి శని అంటున్నారు, కానీ రాజకీయ నాయకులకి ఆవిడే ఏకైక దేవత. ఐ మీన్ లక్ష్మీ కటాక్షం. ఆవిడ గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ప్రభాకర్ మదర్ డెడ్ బాడీని నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను, దానికి మీ పర్మిషన్ కావాలి. మిస్టర్, ఆంథోనీని ఢిల్లీ నుంచి ఇక్కడికి పిలిపించింది ప్రభాకర్ని అరెస్ట్ చేయడానికే, వాళ్ళమ్మ డెడ్ బాడీ గురించి ఆరా తీయడానికి కాదు అని. సపోజ్ రేపు ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మీరు ఏర్పాటు చేసిన టైగర్ ఆపరేషన్కి ఇన్ఛార్జ్ నేనే కదా. ఆ ఆపరేషన్తో సంబంధం ఉన్న కేసే ఈ రీపోస్ట్ మార్టం అని మీరు వాళ్ళకి సమాధానం చెప్పండి. This is crime area. Come on, fast. Charge. All line. Andaru border padukondi. This is crime area. This is Rosa. Emma, ee muggurlo neeku ye okkaraina telusa? Teliyadu. Vera, nuvu ammai kanaiva? Kaadu. Ee ammai neeku chellala? Kaadu. Nuvu ammaiki muguduva? Kaadu sir. Emma, aithe ee muggurlo neeku evaru teliyadu? ఒంటరిగా బస్ స్టాప్ లో నుంచి ఒక ఫ్యామిలీ గర్ల్ ని ఎంత ధైర్యం ఉంటే ఈ అల్లరి మోకంత కలిసి ఆట పట్టిస్తారు. ఏయ్ మనోష్, చార్జ్! మనోష్ చార్జ్ చేస్తారు సార్, ఓవర్. రౌడీలు పడిపోతున్నారు సార్, ఓవర్. త్వరగా హెలికాప్టర్ పంపించారు, ఓవర్. ఎస్ సార్, రోజా. చూసావా,
మనిషి కుక్కలాగా మురిగి అందరినీ తిరుగుకొట్టేశారు. సిస్టర్ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే ఇంటికి వెళ్ళాలన్నా సరే మేమే దిగబెడతాం. మనిష్ సిస్టర్ సైడ్ గారు లెక్కించు. నీ మొహం మండా నా బిజినెస్ పాడు చేసావే. సిస్టర్ మా ధనుష్ మీ బిజినెస్ ఎలా జరుగుతాడు? నేను 1000 రూపాయలు అడిగాను, వాళ్ళు 500 ఇస్తామన్నారు. నేను కొంచెం దిగి 700 అడిగాను, వాళ్ళు కొంచెం 600 అన్నారు. మధ్యస్థంగా బేరం కుదుర్చుకుందాం అనుకుంటే నువ్వు వచ్చి చెడగొట్టావే. సారీ సిస్టర్, పోనీ నేను వెళ్ళి వాళ్ళని తీసుకురానా? మన ఉద్యోగం మారిపోతుందిరా. నేను మారుస్తారా, పట్టుకో. హలో కంట్రోల్ రూమ్, నన్ను రేప్ చేస్తున్నారు. హలో నన్ను రేప్ చేస్తున్నారు. సార్ దారిలో దిగిపోతాను సార్. ఎక్కండి. థ్యాంక్ యూ. రారా వస్తాను. ఏంటి సార్ బండి వేరే రూట్లో పోతుంది? అయ్యో ఈవిడ ముందు కూర్చుందని తెలిస్తే మేము బండిలో ఎక్కేవాళ్ళం కదా సార్. ఏంటి సార్ బండి ఆపేశారు పుసుకుని. ఎందుకురా హడావిడిగా వచ్చారు? సార్ అది వచ్చి సార్ ఆ పిల్లని మన కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాం సార్. అది అప్పుడే తెలిసింది ఆ పిల్లే ఓ కేసు అని. ఇంతకైనా నీతో ఏ విషయం చెప్పకూడదు అది. ఇది ఆయన చెప్పడం ఎందుకు? ఏ నువ్వు చెప్పిన రాసి నేను త్వరగా అవుతాడని చెప్పానా? నేనేం చెప్పాను? నువ్వు ఆ రోజు చెప్పలా ఈయన బోడిగుండగాన్ని పట్టుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ సమయం చూసి వీరితో డీజీపీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని ఈవిడ చెప్పారు. వెంటనే ఈయన ఫోన్ అటెండ్ చేయడానికి వెళ్ళారు. ఆ గ్యాప్ లో ఈవిడే ఆ ఖైదీగాడి కట్లు విప్పేసి వాడిని తప్పించేసి అయ్యగారు వచ్చే టైంకి ఏదో తప్పించుకు పారిపోతున్న ఖైదీని కాల్చినట్టు కాల్చిందని ఈవిడ మీద నువ్వు సందేహపడలా? నేను ఆ విషయం వీరితో చెప్పానా? మేడం మేడం నమ్మకండి మేడం, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. ముందు వీళ్ళని కింద దించండి. ఆ మాట మీరు చెప్పక్కర్లేదు, గౌరవంగా మేమే దిగిపోతాం. కానీ దిగే ముందు ఒకే ఒక మాట, తరచుగా మీరు స్టైల్గా సిగరెట్ ఎగరేసి నోట్లో పెట్టుకుంటున్నారే అది కొంచెం కూడా బాగాలేదు. అది రజనీకాంత్ స్టైల్ మేడం. సార్ రూట్ క్లియర్ పోదాం. కింద పడింది చూడు, తీసుకో తీసుకో త్వరగా, మళ్ళీ ఆ పిల్ల వస్తుంది మరా. సార్ సేమ్ న్యాచురల్ డెత్. ఇదిగో సార్. మీరు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళచ్చు సార్. ఊరికి యాక్ట్ చేయకు, నాకంతా తెలుసు. పోవే అవుట్. ఒకే బుల్లెట్ ఉంది, దీంతో నిన్ను చంపేసి ఇదే విధంగా ఓ డెత్ సర్టిఫికేట్ నేను నీకు ఇస్తాను. ఆమెకి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చే చంపారు. దీని కారకురాలు ఆ చంద్రే సార్. చంద్ర ఏదో ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడాలన్నావు, ఏ మ్యాటర్? ఆ మ్యాటర్ నీకు తెలియదంటావా? తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? నేను యాక్టర్ని, జనం ఏదో యాక్ట్ చేస్తూనే ఉన్నాను. కానీ నిన్ను చూడగానే నవనాడులో కృంగిపోతాయని నీకు తెలుసుగా. ఏమిటో చెప్పు. యాక్షన్ కమిటీ నుంచి నాకు సమన్ ఆర్డర్ వచ్చింది. నువ్వు సీఎంగా ఉన్నా, సెంట్రల్లో నీకు పరపతి పలుకుబడి ఉన్నా, నాకు యాక్షన్ కమిటీ నుంచి సమన్ ఆర్డర్ వచ్చింది. ఇంత జరిగాక నిన్ను నమ్మాలా? నువ్వు పదవీ వ్యామోహంతో నీకు కుటుంబం ఉన్నదన్న సంగతే దాచేసి బ్రహ్మచారిగా చలామణి అవుతున్నా. ఒకవేళ నీకు ఆపదొచ్చినా లేక నీ పదవి ఊగిసలాడినా నాకు ద్రోహం తలపెట్టవని ఏమిటి గ్యారంటీ? ఇలా చూడు, నువ్వు నేను ఒకటే కోట్ల కోట్లు సంపాదించుకుంటున్నా. నువ్వు కుర్చీలో సుఖంగా సంతోషంగా కూర్చుంటే నేను బోనులో నేరస్త్రాలుగా నుంచోవాలా? ఎందుకు చంద్ర ఏదేదో ఊహించుకుని కంగారు పడతావు? నేనున్నంత వరకు నీకే ఆపద రాదు. ఆ పాపం, నీ మాటలు నాకు కొత్త ఏం కాదులే. నాకు కావాల్సింది నీ కూతురు, నా తమ్ముడికి భార్య కావాలి. ఎందుకు నీకు ఇలాంటి కోరిక పుట్టింది? ఈ వివాహం వల్ల నీకేం లాభం? సాధారణ స్నేహితుల్లా మెలుగుతున్న మనం ఈ వివాహం వల్ల చుట్టాలం అవుతాం. నీ కూతురు ఈ ఇంటికి వస్తే నాకు బలమైన నీ సపోర్టు సెక్యూరిటీ ఉంటుంది. సెంట్రల్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. సరే చంద్ర, నువ్వేం చెప్పినా నేను చచ్చినట్టు చేస్తాను. కానీ నేను బ్రహ్మచారిని చెప్పుకుంటూ తిరుగుతున్నాను. వివాహమే కాని నాకు పెళ్ళిడికొచ్చిన ఒక అమ్మాయి ఉందన్న నిజం తెలిస్తే నా గౌరవం ఏమవుతుంది? నీ కన్న కూతుర్ని పెంపుడు కూతురుగా మార్చు. ఎలాగమ్మా? ఈ దేశ ప్రజల్ని గొర్రెలుగా తయారు చేసి గంగిరెద్దులు ఆడిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా వాళ్ళంతా నమ్ముతారు. సరే చంద్ర, ఈ దేశమే ఆశ్చర్యపడేట్టు ఈ వివాహాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను, ఓకేనా? వెరీ గుడ్, చెయ్యవు. నువ్వు బయలుదేరచ్చు. ఎవరండి? గేట్ ఓపెన్ చేయి.
మిస్టర్ యాంటనీ, వచ్చే వారం జరగబోయే మా తమ్ముడి పెళ్లికి ఇప్పుడే పందెలు వేయడానికి వచ్చావా? ఎప్పుడో నీ చేతికి సంకెళ్లు వేయడం మర్చిపోయిన చట్టం ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చింది. చట్టమా? చట్టాల్ని తయారు చేసేది అసెంబ్లీ, ఆ అసెంబ్లీనే ఏర్పరిచేది చంద్ర. అదే నేను అడుగుతున్నా. ఒక రాజకీయ పార్టీకి చెందిన సాధారణ కార్యకర్తకు ఉండే అధికారం కూడా నీకు లేదే. నువ్వు చెప్పినట్టు ఇక్కడ గవర్నమెంట్ ఆడుతోంది, దీనికి ఎవరు కారణం? ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రపు గారాల బిడ్డ, ప్రజల కోసం పాటుపడే పరోపకారి. ఆపవే కబుర్లు, జనాన్ని ఎండలో నిలబెట్టి ముందు వెనక లెక్కలేనన్ని కార్లు జీపులు ఊరేగింపులా వస్తుండగా కాకీ డ్రెస్ వాళ్ళని నమ్ముకుని స్వార్థంతో తన ప్రాణం మాత్రమే ముఖ్యమనుకుని జీవిస్తున్న మీ పేరు గారాల బిడ్డ. అవసరం వచ్చినప్పుడు, వరదలొచ్చినప్పుడు వాడాల్సిన హెలికాప్టర్ ని ఆటో కంటే హీనంగా అరగంటలో వెళ్లే స్థలానికి కూడా హెలికాప్టర్ లో వెళ్లే మీ పేరు గారాల బిడ్డ. పదవికి రాగానే తనని గెలిపించిన ప్రజలకి మంచి చేయాలని పథకాలు వేయాలి, కానీ స్వార్థ బుద్ధితో ప్రజల్ని మోసం చేసి బతకడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న మీ బిరుదు పరోపకార అండి. నిజమైన దేశభక్తులు, త్యాగమూర్తులు ఈనాడు నిరాడంబరంగా ఉంటున్నారు. అటువంటి మహానుభావులు జీవిస్తున్న ఈ దేశంలో ఆడంబరంగా జీవించడానికి అవతారమెత్తిన మీకు వాళ్ళ నీడని కూడా తాకడానికి అర్హత, యోగ్యత అనేవి లేనే లేవు. నీ ఉపన్యాసం ఆపుతావా? అంతని నేను ఒక విషయం చెప్తాను, కొంచెం విను. ఇప్పుడు నేను ఇలా వెళ్ళాననుకో, నేను నడుస్తున్నప్పుడు నా కాలి గుర్తుపడుతుంది. ఆ గుర్తు తొక్కడానికి కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్ షేక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా చితికేశాననుకో, నీ ఒంట్లో ప్రవహిస్తున్న ఎర్రని రక్తం ఉంది, నువ్వు వేసుకున్న కాకీ డ్రెస్ను కూడా ఎర్రగా మారుస్తుంది. ఇప్పుడు నువ్వు చావాలనుకుంటున్నావా? నువ్వు చచ్చిపోయాక నీ బూడిదని మా ఇంటి తోటలోని మొక్కలకు ఎరువుగా వెయ్యాల్సి వస్తుంది. నీ మొండితనం మానేవయ్యా. తప్పులు చేసే ఆడదానివి నీకే ఇంత అహంకారం ఉంటే చట్టాన్ని, న్యాయాన్ని కాపాడే ఈ అధికారికి ఎంత పొగరుండాలి? మీ ఇంటి తోటకి నేనెరువు అవుతాను, లేక నిన్ను ఉరి తీయిస్తాను. చట్టమే సమాధానం చెప్పాలి. మీ వాళ్ళను తుపాకుల కింద పడేయమను. పడేయండి. నువ్వు ఇలా రారా? ఒళ్ళు బలిసిందా రాస్కల్? నా పవర్ ఏమిటో తెలియకుండా పిచ్చిగా వాగుతున్నావా? ఒకటిన్ పాతిక మీటర్ ప్యాంటు వేసుకున్న నీకే ఇంత అహంకారం ఉంటే 6 మీటర్ల చీర కట్టిన నాకెంత అహం ఉంటుంది? ఒరే, ఈ కొట్టి తల వేయండి. రారా. Thank you.
లేకపోతే మీరేమై ఉండేవారో? ప్రాణాన్ని పణంగా పెట్టే ఉద్యోగం ధైర్యం చదిలేయండి. లైఫ్కి ఏమాత్రం భద్రత లేని ఉద్యోగం చేయడం ఎందుకండి? కూలి పని చేసైనా ఏ కన్నవాళ్ళని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడండి. ప్రాణ భయం ఉంటే ఈ ఉద్యోగానికి రాను. సంఘ విద్రోహుల్ని కనిపెట్టాలి, చట్టానికి అప్పగించాలి, వాళ్ళని శిక్షించాలి. అందుకే కాకి యూనిఫామ్ వేసుకున్నాను. నా భర్త ఇంతేనండి అపరాధుల్ని పట్టుకోవాలన్న పట్టుదలతో ఆ చంద్ర బంగ్లాకి వెళ్ళారు. వెళ్ళిన వారు మళ్ళీ రాలేదు. పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి కాళ్ళు అరిగేలా తిరిగాను. ఆయన బతికే ఉన్నారా లేరా అన్న విషయం ఇంకా తెలియలేదండి. ఇప్పుడు నేను సుమంగళిన లేక విధవన అని నాకే తెలియడం లేదు. ఈ పసిబిడ్డ భవిష్యత్తు తలుచుకుంటూ అల్లాడుతున్నానండి, అల్లాడుతున్నాను. మీ వారు పోలీస్ ఆఫీసరా? డ్యూటీలో ప్రాణం పోయిన అధికారులకి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది, కానీ పోయిన ప్రాణాన్ని ఇవ్వలేదు. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి ఉద్యోగం వదిలేయండి. కూర్చోండి. ఎందుకు సార్ ఈ అర్జెంట్ కాన్ఫరెన్స్? ఎందుకంటే అసిస్టెంట్ కమిషనర్ యాంథనీ గురించి మాట్లాడడానికి. ఆయనకే సార్, ఆయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని ప్రూవ్ చేశారే. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా ఉంటే జనం హాయిగా ఉంటారు, కానీ రాజకీయ నాయకులు హ్యాపీగా ఉండలేరే. చెప్తా సార్, చచ్చిపోయిన చట్టాన్ని చేత్తో పట్టుకుని పేనుగులా తయారైన ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నేను మాత్రం న్యాయం ధర్మం అంటూ బతకాలనుకోవడం తప్పని నాకు అర్థమైంది సార్. ఏమంటున్నారు? నాకు అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదా? తన్నులు తిని, దెబ్బలు తిని, గవర్నమెంట్ ఇచ్చిన ఈ కాకీ యూనిఫామ్ మీద రక్తపు మరకలతో ఇలా అల్లకల్లోలంగా వచ్చి నించున్నానే, ఇంకా అర్థం కాలేదా సార్? నాకు అర్థమైంది ఎంతోని. చంద్ర ఇంటి కాంపౌండ్లోకి అనుమతి లేకుండా వెళ్లిన ఒక పోలీస్ ఆఫీసర్ తిరిగి వచ్చాడన్న నిజం నేను తెలుసుకోగలను, కానీ ఏంటి సార్? కానీ మీరు అక్కడికి వెళ్ళడం తప్పు. ఏమిటి సార్ తప్పు? ఏది సార్ తప్పు? ఒంట్లో ప్రవహించే రక్తాన్ని చెమటగా చిందించి ట్రైనింగ్ అయిన ఒక ఐపీఎస్ అధికారి, పరాయి వాళ్ళ రక్తాన్ని జుర్రుకొని తాగే రాక్షసి, ఆ చంద్రంటికి రైడ్కి వెళ్ళడం తప్పా సార్? దాన్ని అరెస్ట్ చేయాలనుకోవడం తప్పా సార్? దానింటి అండర్ గ్రౌండ్ లో ఈ దేశాన్ని నేలమట్టం చేయగల మిషన్ గన్లు, ఆర్డిఎక్స్ బాంబులు తయారు చేసించిన ఒక ఆయుధ కర్మాగారమే ఉంది సార్, అది ఒక దేశద్రోహి. ఇవన్నీ మీకు తెలుసా సార్? తెలుసు. నిజాలు తెలిసినా పట్టించుకోలేదంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి సిగ్గు లేదు, మర్యాద లేదు, అంతకు మించి మగతనం లేదు. Am I correct sir? No, you are wrong. రాష్ట్రాన్ని పాలించే ప్రభుత్వ యంత్రాంగమే చంద్ర ఇంట్లో పూల మొక్కల్లా తయారైతే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఏం చేస్తుంది? సారీ సార్, అసహ్యమైన ఇలాంటి జవాబును ఒక డీజీపీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే. కడుపు కకృతి కోసం ఒళ్ళమ్ముకుని 50 or 100 సంపాదిస్తుందే ఒక వ్యభిచారి, దాన్ని మనం అరెస్ట్ చేస్తున్నాం. కానీ హద్దు పద్దు లేని ధనదాహంతో తన అధికారాన్ని ఉపయోగించుకుని కోట్లకి కోట్లు సంపాదిస్తోందే చంద్ర, దాన్ని మనం వదిలేస్తున్నాం. ఆ వ్యభిచారికి బేరాలు తెచ్చేవాడి పేరు బ్రోకర్, ఈ లంచాలు పుచ్చుకునే అవినీతి పరులకు బ్రోకర్ గా ఉండేవాడి పేరు మంత్రి, వీళ్ళకి బందోబస్తు పోలీసులు. ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న తతంగం ఏమిటి సార్? ప్రజాస్వామ్యమా, పదవీ వ్యామోహమా? మిస్టర్ ఆంథనీ, దేశంలో జరిగే కుంభకోణాలు
అరాచకాలు రోజు దినపత్రికల్లో వారపత్రికల్లో ఫోటోతో సహా వేస్తూనే ఉన్నారు. అది చదివిన ప్రజలందరూ వాటిని ఎదిరించకుండా ధర్నాలు జరిపించకుండా చైతన్యం లేకుండా నిద్రపోతూ ఉంటే మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం? మనకు ఫ్యామిలీస్ లేవు. చట్టాన్ని కాపాడతామని చెప్పి చేతిలో తుపాకీ లాఠీ పట్టుకున్న పోలీసు వాళ్ళకే ధైర్యం లేదంటే ఉదయం నిద్ర లేచాక ఈ రోజులా గడుస్తుందనుకునే అమాయక ప్రజలకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? కోర్టుకు బయలుదేరిన వకీల్ని వల్లకాటికి పంపిస్తున్నారు. హంతకుడికి ముందస్తు బెయిల్ ఇవ్వని న్యాయమూర్తిని గూండాలతో బెదిరిస్తున్నారు. అందరికీ తెలిసిన రౌడీ పోలీసులకు తెలియలేదు. శాంతివనంగా ఉండే ఈ రాష్ట్రంలో జనానికి ఎక్కడి నుంచి సార్ ధైర్యం వస్తుంది? భర్త కనబడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వస్తే ఆ భార్య శీలాన్ని దోచుకుంటున్నారు. ఈ అన్యాయం అడగడానికి వచ్చిన ప్రజల మీద లాఠీచార్జు తుపాకీ కాల్పులు జరుగుతున్నాయి. ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేసే కొందరు పోలీస్ అధికారులను చూసిన తర్వాత జనానికి ఎక్కడి నుంచి సార్ ధైర్యం వస్తుంది? కొత్త బాట వెయ్యాలి, కొత్త యుగం రావాలి, అవినీతి నశించాలి, అరాచకాలంతరించి రాజకీయ నాయకులు మారాలి అంటే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలందరికీ సపోర్ట్ ఇవ్వాలి. అంతకు ముందు ప్రతి పోలీసు తన ఖాకీ డ్రెస్సే యూనిఫామ్ అనుకోకుండా చేసే పనిని, ఆలోచించే మనసుని యూనిఫామ్ అనుకోవాలి. ఖాకీ డ్రెస్ వేసుకున్న ఒక బస్ కండక్టర్కో డ్రైవర్కో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్క బస్సు కూడా తిరగదు. ఖాకీ డ్రెస్ వేసుకున్న ఏ ఆటో డ్రైవర్కైనా ప్రాబ్లం వస్తే ఒక్క ఆటో కూడా తిరగదు. కానీ ఖాకీ డ్రెస్ వేసుకున్న ఒక పోలీసు వాడికి ప్రాబ్లం వస్తే దాన్ని మన డిపార్ట్మెంట్ ఖాతరు చేయదు. ఈ స్థితి మారాలి. మనమంతా ఐకమత్యంగా ఉండాలి. దేశ ప్రజలకి మనం మంచివాళ్ళమని నిరూపించాలి. ధర్మం, న్యాయం, కర్తవ్యం ఇది మన డిపార్ట్మెంట్కి తారకమంత్రంగా ఉంటే ప్రజలందరూ మనల్ని నమ్ముతారు. ఈ రాష్ట్రంలో అరాచకాల్ని అంతం చేయాలి. సర్వాధికారానికి సమాధి కట్టాలి. దానికి మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గమనే అఖండ జ్యోతిని విప్లవమనే పెట్రోల్ పోసి ప్రజ్వరిల్లేట్టు చేయాలి. అప్పుడే రాజకీయం అనే చీకట్లో కనుమరుగైన ధర్మదేవతని మనం కనిపెట్టగలం. దానికి నేను తయారయ్యాను. మీరు ప్రజాక్షేమాన్ని కోరితే, ఈ మాతృభూమి మీద విశ్వాసం ఉంటే, మీ రక్తంలో ధైర్యం ఉంటే నాతో చేతులు కలపండి. నీ కళ్ళల్లో కసిందుకురా, చెప్పరా మూడు హత్యలు చేసిన నీ కసి తీరలేదా? తప్పకుండా తప్పకుండి. నువ్వు చావలా? నేను చావను. దాన్ని చంపేంత వరకు నేను చావను. ఏమన్నావరా? లేవరా, అది బాగు చెయ్యి. లేవరా అంటే ఏమిట్రా ఫోజు కొడుతున్నావు? కొడితే మొహం పగిలిపోద్ది. బాగు చెయ్యి. Oh!
నీ కళ్ళలో ఆ కసి ఎందుకని కొట్టావు? ఖైదీ కళ్ళలో కసి ఉండకూడదని నన్ను మార్చడానికి అనుకున్నాను. కాదు, నన్ను బంధించావు. తప్పు చేసిన ప్రతి మనిషి ఆఖరికి చేరుకోవాల్సింది అక్కడికెళ్ళని తెలియజేయడానికి అనుకున్నాను. కాదు, నన్ను చంపడానికే వచ్చావు. ఎవరు పంపారో చెప్పు. ఎవరు నన్ను చంపడానికి పంపారో చెప్పు. చంద్ర విజయ్, నలుగురిలో నన్ను అమ్మమ్మ అని పిలవకూడదు, మమ్మీ అని పిలవాలి. వెళ్ళాడుకో. సరే మమ్మీ. పుట్టడం కంటే ఏ కూలివాడికో కూతురుగా పుట్టుంటే ఈవిడ మా అమ్మ, ఈయన మా నాన్న అని ధైర్యంగా చెప్పచ్చు. ఎంత ఐశ్వర్యం ఉన్నా నేను పెంపుడు కూతుర్నే కదా. నమస్కారం అమ్మా. లీడర్ మిమ్మల్ని అడిగారు. బాగున్నారా? బాగున్నారమ్మా. అక్కడ నమస్కారం సార్. మీరందరూ అవై వెళ్ళండి. మీరు ఇటువై వెళ్ళండి. మీరటు ఊరికి వెళ్ళించకండి. సత్యవతి. ఎస్ మేడం. ఎవరు వీళ్ళు? వీళ్ళంతా మన వాళ్ళే మేడం. రీసెంట్ గా వీళ్ళకి బట్టలు వేయించి నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. పోలీసు వాళ్ళని ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు. మాకు మోకాల కిందనే షూట్ చేయాలని ఆర్డర్. కానీ వీళ్ళకి అదేం లేదు మేడం. కనసేగి చేస్తే చాలు, కషాయ వాళ్ళు అందరిని నరికి పారేస్తారు. ఏ కారణం వల్ల యాంతోని ప్రభాకర్ ఈ కళ్యాణ మండపంలోకి రాకూడదు, అందుకే ఏర్పాట్లన్నీ. వెరీ గుడ్. రాబోయే ఎన్నికల్లో నిన్ను నేను విజయనగరంలో నిలబెట్టి నిన్ను మినిస్టర్ని చేస్తాను. థ్యాంక్స్ మేడం, అంతా మీ ఆశీర్వాదం. మనకి ఎలాంటి కర్మ పట్టిందిరా ధనుష్. ప్రమోషన్ ఇప్పిస్తాను, ప్రమోషన్ ఇప్పిస్తాను అని చెప్పి ఆఖరికి మన చేతిలో ఆ పాత్రలు తోగిస్తున్నారు, చూసావా? అయితే ఒకటి, రకరకాల పాత్రలు వేసిన హీరోలు కూడా ఇంత పెద్ద పాత్ర దొరకదురా. ఒరే ధనుష్, నాకు మాత్రం ఈ పని అప్పగించి నువ్వు ఎక్కడ నడుస్తున్నావురా? ఒరే మనుష్, ఎందుకు నడుస్తావు? ఒక మనిషి నెమ్మదిగా పాత్ర తోడ ఇష్టం లేదా? Oh!
మనవడనే మమకారం కూడా నాకుండదు, కాల్చి పారేస్తాను. నాకు నా పేరేరా ముఖ్యం, నీకు నీ కొడుకు కావాలా వద్దా? నువ్వు నీ మొగుడు కలిసి నా కుటుంబాన్ని నాశనం చేశారు. చెప్పలేనన్ని అక్రమాలు చేశాం. ఇప్పుడు భగవంతుడికి సరైన శిక్ష విధించాడు. నీ అంత చూడడానికి ఆ దేవుడు వెళ్ళిన పంపాడు. నీ పాపం పండితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. నీ వాళ్ళు ఎవరూ లేరా దత్తత చేసుకోవడానికి? దత్తత చేసుకోవడానికి వయసు అంటూ అక్కర్లేదా? ఏ అనాథ శరణాలయం నుంచో ఒక అనాథం తెచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంట్ చేసి పంపించచ్చుగా. నీ రాజకీయ చరిత్ర, నీ ఘనత చూసి నిన్ను సీఎంని చేశారనుకుంటావా? అయిన వాళ్ళకి అన్యాయం చేసి అందరినీ ఆకట్టుకుని అట్టడుగులు నువ్వు ఆకాశం అంత ఎత్తుకెదిగావు. దీని మాట విని మీసం ఉన్న మగాళ్ళందరినీ చేతగాని చవటల్ని చేశావే. నువ్వైనా కలిసి ఈ పార్టీ కార్యకర్తవి, ఇదెవరు? పార్టీ పెట్టిందా, లేక పార్టీ సభ్యురాలా, లేక వీధి వీధికి పోయి ప్రచారం చేసిందా, లేక ప్రజల సమస్యను పరిష్కరించిందా? ఎందుకీ అధికారం, ఎందుకీ గౌరవం? పెద్దాపురంలో చీల వ్యాపారం చేసుకునే దాన్ని ఎందుకు నేను ఎత్తిలెక్కించుకుని ఊరేగుతున్నావు? ఈ రాష్ట్రానికి సీఎం అయిన నువ్వు మంత్రులతోనో ఐఏఎస్ అధికారులతోనో సంప్రదిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇది చెప్పిన దానికల్లా గంగిరెద్దులు తలాడిస్తుంటే రాష్ట్రానికి ఏం మంచి జరుగుతుంది? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, రోజు కూలీ నాలీ చేసుకునే బతికే నిరుపేదలు, ఏ గర్భిణీ స్త్రీలు, వీళ్ళందరూ మీరంతా మంది మర్బలంతో ఫారెన్ కార్లతో ఊళ్ళోకి వస్తుంటే దూరంగా నించుంటున్నారే. ఎందువల్ల తెలుసా? తెలుసా, వాళ్ళ కుటుంబాల్ని కాపాడే దేవుడని, వాళ్ళని ఉద్ధరించబోయే ఆపద్బాంధవుడనే నమ్మకంతోనే. కానీ ఇప్పుడే తెలుస్తోంది, మీ స్వలాభం కోసం ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మబోతున్నారని. ఈ దేశపు ధర్మచక్రం అధర్మాననిచే విష్ణు చక్రం. నిన్ను చంపడానికి ఒక మంచి ముహూర్తం కోసం వెతుకుతున్నా, నువ్వే పెట్టావు. ఇప్పుడు నాకున్న సమస్య అంతా ముందు వీణి చంపాలా, నిన్ను చంపాలా అని. అవినీతి కుంభకోణాల్లో భాగస్వాములైన మిమ్మల్ని చావులోనూ భాగస్వాముల్ని చేస్తాను. ఈ రాష్ట్రానికి పట్టిన ఏళ్ళడిచని వదిలిపోతుంది. మీ చావులతో ఈ రాష్ట్రానికి శుభోదయం అవుతుంది. మంత్రులు అంటే ఎవరు? ప్రజా ప్రతినిధులు, ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించవలసిన దేవుళ్ళు. కానీ పదవులకు రాగానే ఇదంతా మర్చిపోతారంతోని. మన తెలుగు ఆడపడుచుల గౌరవం కాపాడాలని, తెలుగు జాతి వైభవాన్ని దశ దిశలా చాటాలని అహోరాత్రులు చైతన్య రథంలో ప్రయాణం చేసిన ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు, ఆయన కాలి గోటికి పోల్తావు అనుభవం. తిండికి గతి లేదని పేదలకి 2 రూపాయలకి కిలో బియ్యం ఇప్పించిన దేవుడు, ప్రభుత్వానికి నష్టం వచ్చినా మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన మహానుభావుడు మన ఎన్టీ రామారావు, ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అసువులు అర్పించాడు పొట్టి శ్రీరాములు, వాళ్ళంతా తెలుగు జాతికి ఆణిముచ్చాలురా. దేశాన్ని నాశనం చేసి నరకలోకం చేస్తున్నారు. ఏమనుకుంటున్నావే? నేనే నీ పాలిటి యమధర్మరాజునరా, నేనే నీ పాలిటి మృత్యుపోతాను. వీళ్ళని ఇప్పుడే చంపేస్తే ఒక్క నిమిషంలో వేదన తీరిపోతుంది. అవినీతి కుంభకోణాలతో కోట్లు సంపాదించిన వీళ్ళని అధికార దర్పం అనే నరాన్ని నరిచేసి చట్టం చేతికి అప్పగించాలి. పిచ్చి కుక్కలకి వేదాంతం చెప్తావేంట? కాల్చి చంపరా ఈ కుక్కల్ని. వద్దురా, వీళ్ళని చంపితే పెద్ద త్యాగమూర్తులు అవుతారు, మహానుభావుల లిస్టులో వేల పేర్లను చేరుస్తారు. వద్దురా, అది మనం చేయకూడదు. కాకి యూనిఫామ్ విలువ గౌరవం తెలియాలంటే వీళ్ళని మనం చట్టరీత్యాలే శిక్షించాలి. మా అమ్మను చంపింది చంద్ర, మనసులేని రాక్షసికి మాల వేసి మర్యాద చేయాలంటావా? ఆగరా, మీ అమ్మను చంపిన విషయం మాత్రమే నీకు తెలుసు.
కానీ ఎందరో అమాయకుల జీవితాల్ని వీళ్ళు నాశనం చేశారు. కానీ జనం దృష్టిలో వీళ్ళు ఆరాధ్య దైవాలు. ఆ సంగతి నీకు తెలుసా? ఒక్కరోజు పేపర్లో వచ్చే వార్త కావాలనుకుంటున్నావా? లేక చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాసే పేరు ముఖ్యమనుకుంటున్నావా? మంచి వాళ్ళు నేతలుగా రావాలప్పుడే రాష్ట్రం రామరాజ్యం అవుతుంది, ప్రజలందరూ మనకి కామందులు, మనం వాళ్ళందరూ కూలీలం అని ప్రతి రాజకీయ నాయకుడు అధికారి అనుకోవాలి. ఇకపై పదవిలో ఉన్న వాళ్ళందరికీ తాను పదవిలో ఉన్నానన్న పొగరు, అహంకారం, కంటకావరం ఉండనేకూడదు. ప్రజలు భూమి లాంటి వారు, ఓర్పుగా ఉంటారు. అక్రమాలు అధికమైతే భూకంపంలా మారి అమాంతం లోపలికి లాగేస్తారు. ఆ తర్వాత కోట్లు, కారు, బంగళా, చీరలు, నగలు ఏ ఒక్కటి మీతో రావు.